Hello students, this is Deepak and welcome to my channel. Today we will reproduction lesson lo third you know, continue cheyabothunnam. So in the main ga chusukunnatlayite oka date aithe gurtu pettukovali untundi. So 1876 starting lone cheppestunnanu ante chaala important ani gurtu pettukondi. So ikkada scientist vachesi Darwin em chesadante 1876 lo so oka plant ni manam maarustu unnappudu land fertile avutundi ani previous ga aithe unindi. Ippudu 1876 ki mundu ఎలా అనుకునే వాళ్ళంటే జనాలు, సో ఒక ప్లాంట్ ఫస్ట్ రైస్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత ప్యాడీ మెయిజ్, అలా మనం చేంజ్ చేస్తున్నప్పుడు ల్యాండ్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అని అప్పటి వరకు అనుకునేవాళ్ళు. బట్ 1876 లో డార్విన్ ఏం ప్రూవ్ చేశాడు అంటే, మనము ఒక క్రాప్ మారుస్తూ ఇంకో క్రాప్ వేస్తే కాదు ఫర్టైల్ అయ్యి ఉండేది, దానికంటే మించి ఫర్టైల్ అవ్వాలి అంటే ఒక క్రాప్ వేసామనుకోండి. సో ఎగ్జాంపుల్గా రైస్ వేసామనుకోండి, సో చుట్టూ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలాగే రిమైనింగ్ వుడ్ ప్లాంట్స్ అలాంటివి పెట్టినప్పుడే ఇక్కడ సాయిల్ అనేది ఇంకా ఫర్టైల్ గా ఉంటుంది. ప్రీవియస్ గా కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా ఫర్టైల్ గా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ చూసుకోండి, 1876 కి ముందు అందరూ ఏమనుకునే వాళ్ళంటే, సో క్రాప్స్ అనేవి మారుస్తూ ఉంటే ల్యాండ్ అనేది ఫర్టైల్ అవుతుంది అని అనుకునేవాళ్ళు. బట్ తర్వాత 1876 కి డార్విన్ ఇంప్రూవ్ చేశాడు అంటే, అలా చేస్తే ఫర్టిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ మీరు ఎప్పుడైతే రైస్ అండ్ రిమైనింగ్ వెరైటీస్ వేరే వెరైటీస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వుడ్ ప్లాంట్స్ ఇలాంటివి యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఫర్టైల్ గా ఉంటుందని డార్విన్ 1876 లో ప్రూవ్ చేశాడు. సో ఇలాంటప్పుడు ఇంకా ఫర్టిలిటీ పెరుగుతుంది అని మనం అప్పటి నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాం. సో ఈ వీడియోలో 1876 అండ్ డార్విన్ ఫర్టిలిటీ ఇంక్రీజింగ్ మెథడ్, దట్ ఈస్ క్రాప్, సో అదర్స్ కల్టివేషన్, సో చాలా కల్టివేట్ చేస్తే ఒకేసారి అప్పుడు ఫర్టిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అని నేర్చుకుంటాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఉపయోగపడితే షేర్ చేయండి, కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ లో ఉంచి అప్పుడే మీరు ఫోన్ పక్కన అయితే పెట్టండి, ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా అయితే వస్తాయి. సో దిస్ ఇస్ దీపక్ సైనింగ్ అవుట్.